టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఏపీసీఐడి కేసు ఫైల్ చేసింది. సర్వీస్ రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదు చేసింది. ఇక అశోక్ బాబు ఏసీటీవీగా ఉన్నప్పుడు ఫోర్జీ సమాచారం ఇచ్చారని కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో సమర్పించిన అశోక్ బాబు ఇక బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. అయితే కేసు పెండింగ్ లో ఉండగా ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్లో తెలిపారు అశోక్ బాబు. ఇక కేసును విచారించిన ఏపీ లోకాయుక్త కేసును సీఐడికి అప్పచెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం ఇవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ అట్లాగే మహా న్యూస్ ఎండి మారెల్ల మురళీకృష్ణ లైవ్ లో ఉన్నారు. సార్ చెప్పండి. రైట్ రాజు, మూడు అంశాలు. ఎక్కడైతే ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడిగా, ఏపీ జేఏసీ చైర్మన్ గా, అట్లాగే సమైక్య ఆంధ్ర ఉద్యమానికి రథసారథిగా కన్వీనర్ గా పనిచేసినటువంటి అశోక్ బాబుపై ప్రస్తుతం ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన పైన ఇప్పుడు లోకాయుక్త ఆదేశాల మేరకు ఏపీసీఐడి కేసు నమోదు చేయటం జరిగింది. అసలు ఈ కేసు, ఈ వివాదమే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. సరే, దానికి సంబంధించినటువంటిది తెలియజేద్దాం. అయితే మూడు అంశాలు ప్రధానంగా ఉద్యోగస్తుల నుంచి, ప్రజల నుంచి వినిపిస్తున్నాయి మూడు అంశాలు. ఒకటి, ఎక్కడైతే ప్రభుత్వం పైన ఉద్యోగుల సమస్యల పైన తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎమ్మెల్సీగా తనదైనటువంటి శైలిలో, తనదైనటువంటి వాగ్దాటితో తను ప్రభుత్వాన్ని ఇరుకును పెడుతున్నాడు, ఉద్యోగులను రెచ్చగొడుతున్నాడు, ఉద్యోగులకి అండగా ఉంటున్నాడు అన్నటువంటి భావనతో ప్రభుత్వం ఈ కేసుని టేకప్ చేసింది అనేటువంటిది, ఈ కేసు నమోదు చేసింది అనేటువంటిది ఒకటి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక రెండో అంశానికి సంబంధించి, ఉద్యోగులు సమ్మెకు వెళ్ళటానికి, ఎవరైతే ఉద్యోగస్తులు నాయకులు సమ్మెకు వెళ్ళటానికి కూడా అశోక్ బాబు వెనకమాల మంత్రాంగం ఉంది. అశోక్ బాబుకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాల నేతలు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా జిల్లాలు ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. ఆయన వెనక లేదా ఆయన అండదండలు ఉన్నటువంటి నేపథ్యంలోనే చాలా మంది ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు రాష్ట్ర ఉద్యోగ సంఘాల నాయకుల పైన ఒత్తిడి చేశారు. ఆ నేపథ్యంలోనే ఇది ఉద్యోగులకు సంబంధించినటువంటి వారి ప్రమేయం ఉందన్న ఉద్దేశంతో కేసు నమోదు చేశారనేటువంటిది రెండు. మూడు, ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు సమ్మె నోటీస్ ఇచ్చి ఉద్యోగులు ఆందోళనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగస్తుల్లో ఒక భయాన్ని చూపించడానికి, అంటే ఒక ఎస్ మేము ఎవరి మీదైనా కానీ కేసు పెడతాము, మేము కేసు రిజిస్టర్ చేస్తాము, అరెస్టులు చేస్తామని చెప్పేదానికి ఒక భయపెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా ఇది ఈ కేసుని నమోదు చేశారు అన్నది ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు మనం చూసినప్పుడు, ఈ కేసులో అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే 1977 సంవత్సరంలో అశోక్ బాబు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. 1977 ఆయన 2019 జనవరిన ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2.5 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 77 జాయిన్ అయ్యి 21 రిటైర్ అయిపోతే, 19 రిటైర్ అయిపోతే ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి 22? అది అసలు ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అంటే ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత 3 సంవత్సరాల తరువాత కేసు పెడుతున్నారంటే, ఇప్పుడు దాని మీద కంప్లైంట్లు ఇస్తున్నారంటే, మేము మిమ్మల్ని వదిలిపెట్టము, మిమ్మల్ని వేటాడతాము అని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అసలు కేసు, ఆ కేసు వివాదం కూడా చాలా ఆశ్చర్యం కల్పిస్తూ ఉంటుంది రాజు. కేసు ఏంటంటే, ఆయన జాబ్లో జాయిన్ అయినప్పుడు డైరెక్టర్ ఆఫ్ కంప్యూటర్స్, అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్స్, అంటే మనం కంప్యూటర్స్ కోర్స్ చేసినటువంటి వాళ్ళని డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అనేటువంటిది ఒక కోర్స్ చేసినటువంటి వాళ్ళని, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ప్రకారంగా వాళ్ళని సర్వీస్లో అంటే ప్రమోషను లేదా వాటికి సంబంధించినటువంటి ఒక ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి నేపథ్యంలో డిపార్ట్మెంట్స్లో ఆయన్ని ఇన్వైట్ చేశారు. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే డీకామ్, అంటే ఏదైతే కంప్యూటర్స్ డీకామ్ అని వాళ్ళు దాన్ని చెప్తారు, ఆ డీకామ్ వదులు బీకామ్ అనబడింది, డీ వదులు బీకామ్ అనబడింది. ఏది వాళ్ళు దాంట్లో సర్వీస్లో ఉన్నప్పుడు ఏదైతే వేరే డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ వాళ్ళని పోస్టింగ్ లోపల ఇంటర్ చేసే టైంలో అది మిస్టేక్,
ఆ మిస్టేక్ నేపథ్యంలో దానిని ఎప్పుడు 79-80లో జరిగిన అంశం అది. సరే, తర్వాత దానిపైన వారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఎవరైతే అశోక్ బాబు స్వయంగా ఇది నాది డీకామ్ అయితే మరి మీరు బీకామ్ అనేసారంటే దాన్ని తీసేశారు. దీన్ని సర్వీస్ రిజిస్టర్లో కూడా వారు బీకామ్ అని చెప్పి ఎంటర్ చేశారు. సర్వీస్ రిజిస్టర్లో బీకామ్ అని ఎంటర్ చేస్తే మరలా వారే దీన్ని డీకామ్ అని చెప్పి మార్చి దాన్ని కొట్టివేశారు. ఇది మొత్తంగా జరిగిన ఎపిసోడ్ ఏందయ్యా అంటే డీకామ్ బదులు బీకామ్ అని పెడితే బీకామ్ తర్వాత దాన్ని కొట్టివేశారు. కొట్టివేసిన తర్వాత దీనిపైన అంటే ఉద్యోగ సంఘాల నేతల్లో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడున్నటువంటి సూర్యనారాయణకి అప్పట్లో అశోక్ బాబుకి మధ్య ఒక వివాదం ఒక గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి అప్పుడు అశోక్ బాబు అశోక్ బాబు పైన ఎవరైతే కొంతమంది అప్పుడు కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో 2008లో ఈ కేసుకు సంబంధించి ఆ కంప్లైంట్ ఇవ్వటం, కంప్లైంట్ ఇచ్చినటువంటి తర్వాత శాఖాపరమైనటువంటి విచారణకు ఆదేశించటం, శాఖాపరమైనటువంటి విచారణ ఆదేశించిన తర్వాత దీంట్లో ఈ డీకామ్ బదులు బీకామ్ బడినందు వలన ఎక్కడా అశోక్ బాబు ఎటువంటి బెనిఫిట్ పొందలేదు, ఫస్ట్ పాయింట్. ఎటువంటి ప్రమోషను పొందలేదు, రెండో పాయింట్. ఎటువంటి ఇంక్రిమెంటు అదనంగా రాలేదు. ఇది బై మిస్టేక్ ఎవరైతే అప్పట్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటరు దీన్ని డీకామ్ని బీకామ్ అని పెట్టడం వలన జరిగినటువంటి పొరపాటు, దీని తర్వాత సరిచేశారు. కావున దీంట్లో ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఎటువంటి ప్రయోజనాలు కానీ ఎటువంటి ఇంక్రిమెంట్స్ కానీ ఎటువంటి ప్రమోషన్స్ కానీ ఎటువంటి అదర బెనిఫిట్స్ కానీ పొందలేదు, కావున దీన్ని కొట్టివేస్తున్నామని చెప్పని డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టివేశారు. కొట్టివేసిన తర్వాత ఈ కేసు క్లోజ్ అయిపోయింది, అంతే కదా. మరి తర్వాత ఇప్పుడు దీనిని ఎవరైతే ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి కొందరు దీనిని ప్రభుత్వంలో కంప్లైంట్ చేయించి అశోక్ బాబుని మీరు ఇట్లా వదిలిపెడితే అశోక్ బాబు మరలా బ్యాకెండ్ అంతా నడుపుతున్నాడు, ఉద్యోగుల సమస్యలకు వెనకమాలుండి గైడెన్స్ చేస్తున్నారు, వాళ్ళ పోరాటానికి ఆయన అండదండగా ఉంటున్నాడు, ఆయనకి ఇప్పటికీ ఉద్యోగుల్లో చాలా బలం ఉన్నది, రెండో అంశం బలం ఉన్నది, కావున అతన్ని కంట్రోల్ చేస్తే చాలా వరకు ఉద్యోగుల్లో భయం ఉంటుంది, ఉద్యోగులను కట్టడి చేసినటువంటి వాళ్ళు అవుతాము అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు లోకాయుక్త కంప్లైంట్ చేసి లోకాయుక్త క్లారిఫికేషన్ అడుగుతుంది జనరల్గా. కానీ లోకాయుక్త డైరెక్ట్గా ఏపీసీఐడికి కేసుని ఇచ్చేసింది. ఏపీసీఐడి వాళ్ళు ఇక్కడ రంగంలో దిగి ఇక్కడ ఎప్పుడో 77లో జాయిన్ అయ్యి 2019లో రిటైర్ అయినటువంటి అశోక్ బాబుని ఇప్పుడు విచారణకు పిలిచి ఏదైతే గతంలో మనం చూసాం ఏబి వెంకటేశ్వరరావు కేసు విషయంలో ఎట్లా జరిగింది, లేకపోతే ఇటీవల సాంబశివరావు కేసు విషయంలో ఎట్లా జరిగింది, అంటే ఆ రకంగా మరలా ఆయన్ని గ్రిల్ చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, లేదా అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి ప్రయత్నం కావచ్చు చేస్తే ఉద్యోగుల్లో ఒక భయం ఏర్పడుతుంది, ఉద్యోగులకి ఉండేటువంటి బ్యాక్ అండ్ మోరల్ సపోర్టు దెబ్బతింటుంది, ఆ రకంగా చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇటువంటి టార్గెట్ చేశారు అన్నది ప్రధానంగా ఉద్యోగస్తుల నుంచి కావచ్చు లేదా వాళ్ళ సర్వీస్లో ఉన్నటువంటి వారి నుంచి కావచ్చు వస్తున్నటువంటి అభిప్రాయం. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇంకొకటి కూడా నడుస్తూ ఉంది, అదేంటంటే ఎవరైతే అశోక్ బాబు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి 27 పిఆర్సీని 11th పిఆర్సీలో 27% వస్తుందంటే 23% పిఆర్సీ ఇచ్చారు, అదేవిధంగా హెచ్ఆర్ఏ తగ్గించారు, ఇవన్నీ తగ్గించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పైన అసంతృప్తి పెరిగింది, అశోక్ బాబుకి అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి ఇమేజ్ పెరిగింది. ఎందుకనంటే గతంలో అశోక్ బాబు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన 43% పిఆర్సీ ఇప్పించాడు, హెచ్ఆర్ఏ 30% 20% ఇప్పించాడు, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్లో గతంలో చేసినటువంటి సమ్మెకాలంలో వాటన్నిటికీ జీతాలు ఇప్పించాడు, అదేవిధంగా అనేకమైనటువంటి బెనిఫిట్స్ని ఆయన చేశాడు చేయగలిగాడు అన్నటువంటి ఇమేజ్ ఒకటి ఉద్యోగులలో ఆయన మీద ఏర్పడింది, ఉద్యోగుల్లో ఆయన మీద ఒక సానుకూలత ఏర్పడింది. గతంలో విమర్శలు ఉన్నాయి, ఆయన రాజకీయంగా ఎమ్మెల్సీ టికెట్ కోసం వెళ్ళిపోయాడు, రాజకీయంగా అమ్ముడుపోయాడు, లేదా ఇట్లాంటి అనేక విమర్శలు చేశారు. కానీ మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 23 పిఆర్సీతో 8 హెచ్ఆర్ఏ లేదా 16 హెచ్ఆర్ఏతో అశోక్ బాబు ఇమేజ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇమేజ్ ఉద్యోగుల్లో అమాంతం పెరిగింది. కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఇంతకంటే కష్టాలు ఉన్నప్పుడు ఇంతకంటే బాధలు ఉన్నప్పుడు కూడా వారు ఉద్యోగుల విషయంలో ఈయన
బలవంతంతో వారందరినీ కూడా వారందరికీ కూడా ఉద్యోగులు కావాల్సినటువంటి బెనిఫిట్స్ చేయటం జరిగింది. దీనిపైన ఎవరైతే అప్పట్లో కామన్ మ్యాన్ కావచ్చు, అప్పట్లో చాలామంది రాష్ట్రం కష్టంలో ఉన్నా కానీ అశోక్ బాబుకి ఉద్యోగుల డబ్బులే కావాలి, ఉద్యోగుల ప్రయోజనాలే కావాలి తప్ప ప్రజలు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని చెప్పి కూడా ఆయన కూడా విమర్శించారు. మరి అటువంటి పరిస్థితులు, అటువంటి పరిణామాలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. సరే చివరికి ఎట్టకేలకి కేసు పెండింగ్లో ఉండగా, అంటే ఎలాంటి కేసులు లేవని ఆయన అఫిడవిట్ దాఖలు చేశారన్నారు. ఏదైతే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కొట్టి వేసిన తరువాత మాత్రమే ఆయన ఎటువంటి కేసులు లేవని చెప్పడం జరిగింది. మరి దీనిపైన ప్రభుత్వం, ఏదైతే వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అశోక్ బాబు ప్రభుత్వానికి ఉద్యోగుల విషయంలో బాగా సవాల్గా ఉంటున్నారు, చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకును పెడుతున్నాడు, అట్లాగే ఉద్యోగులు సమ్మెకు వెళ్ళటానికి ప్రధాన కారణం అవుతున్నాడు. అదేవిధంగా ఉద్యోగులకి భయపెట్టాలి అంటే అశోక్ బాబును టార్గెట్ చేస్తే ప్రయోజనం ఉంటుంది అన్నటువంటి భావనతో ప్రభుత్వం ఈ రకమైనటువంటి స్టెప్స్ తీసుకుంది అన్న బలమైనటువంటి చర్చ జరుగుతుంది.